హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మమతా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు తందూరి చాయ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. దానికోసం నార్మల్గా మనం టీ ఎలా పెట్టుకుంటామో ఆ విధంగానే టీ పెట్టుకోవాలి. దాంట్లో అల్లం వేస్తే వేసుకోవచ్చు, మీ ఇష్టం ఇలాచి కానీ అల్లం కానీ వేసుకోవచ్చు. ఇటువైపు ఒక చిన్న కుండని హీట్ చేసుకోవాలి, బాగా హీట్ అవ్వాలి. దాదాపు ఒక 5 to 10 మినిట్స్ కుండని బాగా హీట్ చేసుకోవాలి. దాన్ని చుట్టూ తిప్పుకుంటూ అన్ని వైపులా వేడి చేసుకోవాలి. అటు చాయ మరుగుతుంది, ఇటు కుండ వేడవుతుంది. చూసేయండి, వీడియోలో ఏ విధంగా అయితే కుండను చుట్టూ తిప్పుకుంటూ వేడి చేసుకుంటున్నామో ఆ విధంగా వేడి చేసుకోవాలి. తందూరి చాయ్ చేయడానికి కుండ చాలా అంటే చాలా వేడిగా ఉండాలండి. టీ మరిగిపోయింది, నేను దాన్ని ఒక కప్లోకి వడగట్టుకుంటున్నాను. టీ మరిగాక వెంటనే కుండలో పోసేయకండి, దాన్ని వడగట్టుకోండి. కుండ కూడా బాగా హీట్ అయింది, నేను దాన్ని ఒక బౌల్లో పెట్టుకుంటాను. కుండని ఒక బౌల్లో పెట్టేసుకొని ఈ టీని అందులో పోయాలి. చూడండి ఏ విధంగా పొంగుతుందో. కుండ బాగా హీట్ అయినప్పుడు మాత్రమే ఈ విధంగా పొంగుతుందండి, నార్మల్గా హీట్ అయితే ఇలా రాదు. ఒక్కసారి మనం టీ ప్రిపేర్ చేస్తామంటే 2 కప్పులు అవుతుందండి, ఇద్దరికి సరిపోతుంది. కానీ నేను ఒకే కప్పు ప్రిపేర్ చేసుకున్నాను. అంతే, చాలా ఈజీగా తందూరి టీ ప్రిపేర్ అయిపోయింది. కానీ ఈ కుండ ఒకేసారి మాత్రం యూజ్ అవుతుందండి, దీన్ని కప్లో పోసుకొని ఎంజాయ్ చేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.